పరలోకమందరమ్మ తండ్రి, మరలా మీరు ఇచ్చిన గ్రంథం నుండి చరిత్రలో ఉన్న అనేక సంగతులను ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు ఎంతో అవసరం తండ్రి. మిగిలిన సంగతులు మేము ధ్యానిస్తుండగా మా మనస్సు వేరే విషయాల మీద కేంద్రీకృతం కాకుండా మనిషికి నేర్పిన ఆదరణ నుండి మీరు ఇచ్చిన సూచనని అర్థం చేసుకోవడానికి, మహాజ్ఞానం మీద మా మనసును మళ్లించుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. ఈ రెండో సెషన్లో మనం విడిచిపెట్టిన భాగం, మనం ధ్యానిస్తున్న అధ్యాయం యెషయా గ్రంథంలో ఉన్న 6 అధ్యాయానికి సంబంధించి దేవుడు పరిచయం చేస్తున్న ఉజ్జియా యొక్క మరణం తర్వాత యెషయా గారికి కలిగిన దర్శనం కాలంతో సహా పరిచయం చేసుకుని మనం ముందుకెళ్ళాం. యెషయా గ్రంథం 6 అధ్యాయం మొదటి వచనం నుండి, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడు ఉండగా నేను చూసి తిని దర్శనం ఎప్పుడు కలిగిందో రాజు యొక్క పాలనతో ముడిపెట్టి మాట్లాడుతున్న సందర్భం ఇది. దర్శనం ఎప్పుడు కలిగిందంట యెషయాకి? ఉజ్జియా రాజు మరణించినప్పుడు. ఎందుకంటే ఉజ్జియా రాజు ఎప్పుడు మరణించాడు? చరిత్రలో క్రీస్తు పూర్వం 740. ఈ దర్శనం ఎప్పుడు వస్తుంది అధికారికంగా మనం తెలుసుకోవాలంటే కాలంతో సహా క్రీస్తు పూర్వం 740లో కలుగుతున్న దర్శనం. ఉజ్జియా మరణించిన తర్వాత సర్వోన్నతుడైన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎప్పుడైనా మరణించాడు? క్రీస్తు పూర్వం 740. 740లో ఆయన మరణిస్తే అదే 740లో దేవుడు సింహాసనం మీద కూర్చున్న దర్శనాన్ని ప్రవక్త అయిన యెషయా తెలుసుకుంటున్నాడు. ఆ మరణించిన తర్వాత ఏం జరిగింది? కంటిన్యూ. అరాధ్యాయం చొక్కా అంచులు 3వచనమా 2వచనం, దేవ ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరు, ఒక్కొక్కరికి 6 రెక్కలుండను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములు గడిపిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన సర్వలోకమున ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎవరు వీరు? దేవదూతలు. దేవదూతలు దేవుణ్ణి స్మరిస్తున్నారు లేదా ఆరాధిస్తున్నారు. వారి యొక్క దర్శనములు, వారి ఆకారం ఎలా ఉందని చెబుతున్నాడంటే 2 రెక్కలతో కప్పుకుంటున్నారట, 2 రెక్కలతో ఎగురుతున్నారట, 2 రెక్కలతో నిలబడుతున్నారట. దేవదూత అనగానే హాలీవుడ్ మూవీ దగ్గర నుండి టాలీవుడ్ వరకు ఎక్కువ మంది దృశ్య రూపాన్ని దేన్ని ఊహించుకుంటారంటే ఇదిగో ఈ అధ్యాయంలో చెబుతున్న దీనిని. దేవదూత అనగానే రెక్కలు కలిగి ఉంటుంది, అది స్త్రీ ఆకారంలో ఉంటుంది అనుకుంటారు. ఇక్కడ చెబుతున్నది పరలోకంలో ఉన్నవన్నీ రూపకలంకారంగా చెబుతున్న మాటలు ఇవి. అసలు ఆత్మకి ఆకారం ఏంటి? అసలు దేవుడు ఆత్మ, దేవుడు సృష్టించిన దేవదూతలు కూడా ఆత్మే. ఒకరోజు దేవదూతలు అబ్రహామును దర్శిస్తారు, 3 దేవదూతలు. ఆయన ఇంటికి లంచ్కి వెళ్తారు కదా మధ్యాహ్నం వేళలో. భోజనానికి వెళ్ళినప్పుడు వారికి ఏమైనా రెక్కలు ఉన్నాయా?
లేవు. భోజనం చేస్తున్నప్పుడు రెక్కతో స్పూన్ పెట్టుకున్నారు, రెక్కతో ఏమన్నా తిన్నారా? లేవు. మరి ఇక్కడ రెక్కల సంగతి ఏంటి అంటే, దేవుడు ఏదో వర్ణిస్తున్నాడు. ఆత్మ యొక్క ఉనికి ఎలాంటిదంటే కప్పుకుంటుంది అంటే, ఆత్మ కనిపించకుండా కూడా ఉండగలదు, అది నిలబడుతుంది. ఆత్మ ఉనికి కలిగి నిలిచే స్వభావం కూడా కలిగినది. దాని యొక్క స్వభావాన్ని రూపకలంకారంలో వర్ణిస్తున్న వచనాలు ఇవి. అంతేగాని దేవదూతనగానే రెక్కలతోనే ఉంటుంది అనుకుంటే పొరపడు. ఎందుకంటే బైబిల్లో మీరు ఎక్కువసారి దేవదూతలు చూడండి, దేనికి రెక్కలు అంటే కనబడు, మనుషు స్వరూపంలో కనబడితే మరలా మాయమైపోతుంటాయి. అంటే దేవదూత యొక్క స్వభావం ఏంటంటే, ఒక రూపం నుండి ఒక రూపానికి ఎలా అయినా మారగలదు. ఇస్రాయేల్ ముందు నడుస్తున్నప్పుడు ఇస్రాయేల్ ముంగిట మేఘస్తంభం ఉంటుంది, అదే మేఘస్తంభం రాత్రి అయ్యేసరికి అగ్నిస్తంభం అవుతుంది. అదే మేఘస్తంభం అని అంటాడు మీ ముందు నడుపుతున్న దేవదూత అంటాడు. ఇదేంటి అంటే దేవదూత యొక్క ఉనికి ఎలా ఉంటుంది అంటే, స్వభావం ఎలా అయినా మారుతుంది. దేవదూత అన్న పదం బైబిల్ యొక్క పదంతో మాట్లాడుకునే కన్నా ఒకసారి మనకు అర్థమయ్యే పదం మాట్లాడుకుంటే, అది ఒక శక్తి. శక్తి యొక్క స్వరూపం ఎలా అయినా మార్చుకోవచ్చు. ఐన్స్టీన్ గారు చెప్పారు కదా, ఏమని, శక్తి ఒక లక్షణం నుండి మరో రూపానికి మారుతుంది. అందరికీ అర్థమవుతుందా? శక్తి యొక్క రూపం ఏంటంటే, ఒక రూపం నుండి ఒక రూపానికి మారుతుంది. మహాశక్తివంతుడైన దేవుణ్ణి గాన ప్రతిగానాలతో ఈ శక్తులన్నీ ఆరాధిస్తున్నాయి. ఏమని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుళ్ళు అని పిలువబడుతున్న దేవుళ్ళకి, దేవుడు అని పిలువబడుతున్న బైబిల్ దేవుడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఇదిగో ఈ పదమే ఏంటది, పరిశుద్ధత. మిగిలిన ఏ దేవుళ్ళకి ఈ పదాన్ని తగిలించండి, మీకు పరిశుద్ధత అనేది కనిపించదు. అసలు సమాజానికి మాదిరిగా తీసుకోవడానికి ఏ ఒక్క పాయింట్ కూడా ఆ దేవుడి యొక్క పౌరాణిక గాథల్లో మనకు కనిపించదు. కానీ దేవుడు అన్న దానికి నిలువెత్తు సాక్ష్యం బైబిల్ దేవుడు పరిశుద్ధతకు చిహ్నంగా కనబడుతాడు. ఆ దర్శనాన్ని చూసేసరికి యెషయా గారే దేవుని యొక్క సముఖంలో నిలబడలేకపోయాడు. ఎందుకంటే నిజంగా దేవుని యొక్క సహవాసం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటో మనకు అర్థమైపోతుంటుందండి. మన బ్రతుకులు ఎంత మలినమై ఉన్నాయో, మన బ్రతుకులు మన నీతి క్రియలు ఎంత మురుకు గుడ్డల వలె ఉన్నాయో దేవుడు చూస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆవరణంలోనికి మనం వెళ్ళగలిగితే మనకు అర్థమవుతుంది మనం చాలా పాపపు స్థితిలో మనం ఉన్నామని. యెషయాకు అలాగైనా అర్థమైంది. అప్పుడు జరుగుతున్న సందర్భం మనకు కావలసిన ధైర్యవచనండి. నేను అనగా యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను, నేను కన్నులారా సూచితిననుకుంటుని. దర్శనంలో పరలోకం ముందున్న దేవుని యొక్క రూపాన్ని చూసేసరికి నిజంగా దేవుణ్ణి తెలుసుకున్న ఎవరైనా మన జీవితాలు ఏంటో మనకు అర్థమైపోతాయండి. ఎక్కువ మంది తింగర కోసం అడుగుతుంటారు, దేవుడు ఉంటే జీవించండి మాకు, దేవుడు మాకు జీవించండి, దేవుడు చూస్తే మేము నమ్ముతామండి అంటే, చూస్తే నమ్మేది సస్తం, ఇక నమ్మడానికి ఏముంటుంది ఇక. దేవుడు చూడాలంటే ఒకే ఒకటి చెబుతుంది బైబిల్, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. నువ్వు చెడిపోతే దేవుణ్ణి చూడలేవు. యెషయా గారు మహాకార్యాలు జరిగిస్తున్నారు, ఆయన నీతి క్రియలు చాలా గొప్పవే. అంత నీతి క్రియలు కలిగిన వాడే దేవుడిని చూసేసరికి, నా నీతి క్రియలన్నీ మాసిన వస్త్రాల వలె ఉన్నాయంటాడు నెక్స్ట్ అధ్యాయంలో. మాసిన వస్త్రాల వలె ఉన్నాయి, నేను ఆయన స్వరూపాన్ని చూసేసరికి నా అపవిత్రమైన పెదవులు నాకు కనబడుతున్నాయి అన్నాడు. పవిత్రతకి చిహ్నంగా కనబడుతున్న ప్రవక్తే అలా అన్నాడంటే మన బ్రతుకు లేపటివండి దేవుని ఎదుట. అలాంటి ఆయన ఆ దర్శనంలో చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచన ఏదో ఉన్నట్టుగా ఆయన తెలుసుకుంటున్నాడు. అదేంటో మనం ముందుకెళ్ళిపోతాం. అప్పుడు ఆ సరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి నా యద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక
నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయినను, అప్పుడు నేను ఎవరిని పంపదును, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభువు సెలవుగా వింటిని. అంతట నేను చిత్తగించము, నేనున్నాను నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనకుందరు, వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయములను కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. చాలా సార్లు చెందిన సందర్భం వచనం ఇది. యేసుక్రీస్తుకి అప్లై చేస్తారు చాలామంది. ఇక్కడ మాట్లాడుతుంది యేసుక్రీస్తు కాదు, యెషయా. యెషయాతో మాట్లాడుతుంది ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఆ సందర్భం మనం చదువుతున్నప్పుడు ప్రజల్ని మార్చడానికి నువ్వు వెళ్ళాలి యెషయా అని చెప్పట్లేదు ఆయన. ప్రజల హృదయాలు క్రొవ్వు పట్టేలా చేసేయాలి. విచిత్రమైన సువార్త అండి అది. దీన్ని ఎందుకు మనం ఆలోచించాలంటే యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో ఈ రిఫరెన్స్నే తీసుకున్నాడు. మీరు కన్నులతో చూస్తారు మీకు కనబడదంటాడు, మీరు చెవులతో వింటారు కానీ మీరు వినికిడి గ్రహించలేరంటారు, మీరు వింటున్నారు కానీ ఆలోచనతో మీరు ఆలోచించలేకపోతున్నారు. ఈ రిఫరెన్స్ ఆయన తీసుకుంటాడు. ఈ రిఫరెన్స్ని ఎందుకు తీసుకున్నాడంటే కొన్ని కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ఇలాంటి సువార్త కూడా చేశాడు. మారిన ప్రజల్ని మరలా దేవుడు దూరం చేయడానికి, మారిన ప్రజల్ని మరలా దేవుడు దగ్గరికి పిలవకుండా వారికి శిక్ష విధించడానికి దేవుడు తీసుకుంటున్న నిర్ణయం, ఏ సువార్త అయితే వారిని రక్షిస్తుందో ఆ సువార్తే వీరికి శిక్షకు కారణమవ్వాలి. ఎవరిని పంపుదనని పరలోకం ముందున్న దేవుడు బాధపడుతున్నాడు. అప్పుడు నేను ఎవరిని పంపుదను అంటే పనికి అర్హత నువ్వు పవిత్రమయ్యావు, పని చేయడానికి అర్హత మనకి హోదా ఏంటంటే పవిత్రమైన జీవితం. నువ్వు పవిత్రత అయ్యావు కనుక నువ్వు సువార్త చేయడానికి అర్హత కలిగిన వాడు. ఎల్లయ్యా యెషయా అని కానీ నేను చేయాల్సిన పని ఏంటి తండ్రి అంటే ప్రజలు నా దగ్గరికి రాకూడదు, వారి హృదయాలు క్రొవ్వు పట్టేయాలి. అది ఎలా కుదురుద్ది? ప్రజలు నా దగ్గరికి రాకూడదు, వారు క్రొవ్వు పట్టిన వారిగా తయారు కావాలి, వారి హృదయం అంతా నాకు వ్యతిరేకమైన సందర్భంలోకి వెళ్ళిపోవాలి. మరి దాన్ని ఎట్లా జరిగించాలి తండ్రి అంటే ఏముంది, వారిని దేవునికి వ్యతిరేకమైన భావంతో వారి యొక్క స్వభావాన్ని ఎప్పుడైతే గద్దించడం మొదలు పెట్టారో ప్రతి ఒక్కడు మారడానికి బదులు నిర్లక్ష్య వైఖరికి వెళ్ళిపోతాడు, వ్యసన పడుతూ అక్కడి నుండి దూరం అయిపోతాడు. ఇశ్రాయేలు చేసిందంతా అదే. వారి స్వభావాన్ని దేవుడికి విరుద్ధంగా ఉందని ఖండించడం మొదలు పెట్టినప్పుడు, ప్రజలందరినీ తిడుతున్నప్పుడు యెషయా గారు ప్రజలందరూ మారడానికి బదులు కఠినమైన హృదయాలుగా మార్చేసుకున్నారు. మీరు కావాలంటే గమనించండి, ఎక్కువ మంది శ్రావకులు సంఘాలను తిడుతున్నారు అనుకోండి, మార్పుకు బదులు వారి యొక్క హృదయం కఠినంగా మారిపోతుంటుంది. శ్రావకులు సంఘాలను తిట్టడం అంత సౌఖ్యం కాదు, మంచిది కాదు అది. ఎందుకంటే వారు కోపపడుతున్నారంటే మనకు రక్షణ దూరం అవుతుందని మనం అర్థం చేసుకుని మన ప్రవర్తన మనం మార్చుకోవాలి. సేవకులు మన మీద సీరియస్గా దేవుని వాక్యాన్ని బోధిస్తూ మీ వైఖరి బాలేదని పదే పదే ప్రతి ప్రసంగంలో మన జీవితాలను ఖండిస్తున్నారంటే అది మన రక్షణకు బదులు రక్షణకే దూరం చేసే సందేశాలని మనం గుర్తించుకోవాలి. యెషయా కూడా అలానే తిట్టాడు. మాటలు వినగా 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 చివరికి ఎలా తయారయ్యారంటే మొండి భారిన హృదయాలు కలిగిన స్వభావం కలిగిన వ్యక్తులుగా మారిపోయారు. నిజమే కదా, మాట పడిన వాడిని ఫస్ట్ టైం అన్నావు అనుకోండి చాలా ఫీల్ అవుతాడు, రెండోసారి అన్నాడు ఫీల్ అవుతాడు, మూడు నాలుగు ఐదు ఆరు పది ఇరవై యాభై ఆ తర్వాత పట్టించుకుంటాడు, అలవాటు అయిపోయింది వాడికి. ఫస్ట్ టైం తండ్రి తిట్టినప్పుడు వాడు చాలా బాధపడతాడు, ఇక రెండోసారి మూడోసారి తప్పుల మీద తప్పులు చేసిన మా నాన్న అలా అంటాడులేరా నువ్వు నడు అంటాడు, అంటే కఠినమైపోయాడు. యెషయా కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు వారి హృదయాలు కఠినం చేసే యెషయా, ఎందుకంటే వారు నాకు అవసరం లేదు, నేను ఉన్నతమైన ఆలోచన గారి సింహాసనం మీద నేను కూర్చున్నాను, నమ్ముకున్న ప్రతి ఒక్కడు ఒమ్ము చేసి వెళ్ళిపోతున్నట్టు, నా కొరకు నిలబడిన ఒక మహారాజు యూదులకు రాజుగా ఎలా తెలుసున్న ఉజ్జయ ఉంటాడనుకున్నాను, గర్వించి వెళ్ళిపోయాడు.
నా కొరకు ఉన్నతంగా నిలబడేవాడు ప్రతి తరవలో ఉంటాడని నేను ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్కడు నాకు బాధను మిగిలి చేయలేకపోతున్నారు. ఇక ఈ సమాజానికి నేను పంపించవలసినది వ్యక్తులైన ఈ మనుషులు కాదు, నా కొడుకుని ఈ భూమి మీదకి పంపుతానేసి గమనించు. నువ్వు నా కొడుకు ఈ భూమి మీదకి రావాలి అంటే ఈ వృక్షం, ఈ సింధూర వృక్షం మద్దుబారిన దానిలా మారిపోవాలి. అంటే నీ మాటల చేత వీరి హృదయాల్ని బండబారిపోయేలా చెయ్యి. ఒకరోజు యేసుక్రీస్తుకి ముందు బాప్తిస్మిచ్చి యోహాను త్రోవను ఎలా అయితే సరళం చేశాడో, ఈ సింధూర మస్తక వృక్షం కింద నుండి సిగురు పుడుతుందన్న ప్రవచనానికి ఇదిగో దేవునికి త్రోవను సరళం చేస్తున్నాడు ప్రవక్త అయిన యెషయా గారు. అదే ఇప్పుడు మనం చదువుతున్నాం, కిందికి చదవండి. పోయే జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందరుగానే గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరుగానే తెలుసుకునకుందరు, వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోయినట్లు నువ్వు జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకునే నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవ మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములు ఇస్తారమగు వరకు అలా జరుగును. బాగా వినండి. ప్రభువా, నన్ను సువార్త చేయమంటున్నావు కదా, నీ ప్రజల యొక్క హృదయాన్ని క్రోవు చేయమంటున్నావు కదా, ఈ పని నేను ఎన్నాళ్ళు జరిగించాలి అని అడుగుతున్నాడు. నాకు సూచన చెప్పవా, ఎన్నాళ్ళు నేను ఈ వ్యతిరేకమైన సువార్తను జరిగించాలి, రక్షించాల్సిన సువార్త ద్వారా వీళ్ళకి శిక్షకు అర్హులుగా నేను ఎలా మార్చాలి అని ప్రాధాయపడుతున్నప్పుడు దేవుడు ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. వారున్న ఇండ్లు, వారున్న దేశం సర్వనాశనం అయ్యేంత వరకు నువ్వు చెప్పాలి. ఎప్పటి వరకు అంటే ఒక చూసిన చెప్తున్నాడు, ఇదిగో ఇది జరుగుద్ది, అప్పటి వరకు నేను ఈ సువార్త చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? వారి ఇండ్లన్నీ నాశనం చేయబడతాయి, దేశం బీడు భూమిగా మారిపోతుంది. అంటే సింధూర మస్తక వృక్షం క్రింద నుండి చిగురు రావాలి అంటే ముందు ఈ పైన చెబుతున్నది జరగాలి. అర్థమవుతుందా? సింధూర మస్తక వృక్షం నుండి యేసుక్రీస్తుని చిగురు బయటకు రావాలి అంటే పైన జరుగుతున్న ప్రవచన నెరవేర్పు జరిగితే యేసుక్రీస్తు ఖచ్చితంగా వస్తాడు. మరి యేసుక్రీస్తు రావడానికి ముందు దేశం ఎప్పుడైనా బీడు భూమిగా మారిపోయిందా? మారిందండి చరిత్రలో. చూసారా ప్రవచనం చుట్టూ ఎన్ని చరిత్రలు తిరుగుతున్నాయి చూడండి. ఇదే పదజాలాన్ని, ఇదే సువార్తను కొనసాగించిన ఒక సమకాలీన ప్రవక్త మనకు కనబడతాడు. అది రాజులకు సమకాలికుడు, యెషయా తర్వాత బాధ్యతను మోసినవాడు. ఆయన మనల్ని ఏమంటున్నాడు చూడండి, మీకా గారు, మీకా గ్రంథం మూడవ అధ్యాయం 12వచనం. కాబట్టి మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలయగును. యెషయా చెప్పిందే ఏం చెప్తున్నాడు, యెషయా గారు చెప్పిందే ఈయన కొనసాగిస్తున్నాడు. అంటే ఈ రెండు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, మస్తాకి వృక్షం క్రింద నుండి, మొద్దు నుండి యేసుక్రీస్తు రావాలి అంటే మనకు అర్థమవుతున్నది ఏంటో తెలుసా, ముందు దేశం బీడు భూమిగా మారిపోవాలి, దేశం యొక్క ప్రజలు సర్వనాశనం అయిపోవాలి, దేశం యొక్క రూపం పూర్తిగా అరణ్య ప్రాంతంగా మారిపోవాలి. ఇది జరిగిన తర్వాత మస్తాకి వృక్షం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది యెషయా అంటున్నాడు. నీకు అర్థమవుద్ది, అది నీకు అర్థం కావాలంటే ఇది జరగడం చూడాలి. అది ఎప్పుడు జరుగుతుందో మనం చూద్దాం ఒకసారి. రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయం
మొదటి వచనం నుండి యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చెను. యెహోయాకీము అతడు దాసుడై మూడేండ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎవరు తన సేవకులైన ప్రవక్తలు? ఒకటి యెషయా, రెండు మీక. వారు చెప్పిన మాట ప్రకారం యూదా దేశము నాశనం చేయటకే దాని మీదకి కల్దీల సైన్యములను మోనియాబీయుల సైన్యములను అమోనియ సైన్యములను రప్పించెను. దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చడానికి, దేశాన్ని పూర్తిగా నాశనం చేయడానికి దేవుడు తీసుకుంటున్న నిర్ణయం సమకాలీన అన్యరాజుల్ని యూదుల మీదగా పంపిస్తున్నాడు. దేవుడు అనుకుంటున్నట్టుగానే ప్రవచన నెరవేర్పు జరిగిపోతుంది. దేవుడు అన్నట్టుగానే భౌగోళికంగా ఖచ్చితమైన రుజువులు మనకి చరిత్రలో కనబడుతున్నాయి. అంటే అది నిజమైతే యేసుక్రీస్తు మొదటి రాకడ కూడా నిజమన్నమాట. యేసుక్రీస్తు మొదటి రాకడ కూడా నిజమైతే యేసు రెండోసారి వస్తాడన్నది కూడా నిజమన్నమాట. అమ్మో భయం వేస్తుంది కదా. నేను నిలబడి చెప్తాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. మరలా చదవండి ఒకసారి, 24 మొదటి వచనం నుండి చదువుతాం. యెహోయాకీము బబులోను రాజైన నెబుకద్నెజరు యెహోయాకీము అతనికి దాసుడై మూడేండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదకి అతని సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన మాట చెప్పిన యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదకి కల్దీల సైన్యములు సైన్యములను సిరియానీయుల సైన్యములను మోయాబీయుల సైన్యములను అమోనీయుల సైన్యములను రప్పించను. వస్తారన్న సంగతి ముందే యెషయా చెప్పాడు అన్నట్టుగా వస్తున్నారు. బైబిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి చెప్పాడంటే ఖచ్చితంగా జరిగిపోతుంది. మస్తాకి వృక్షం నుండి శిఖరు వస్తాదన్నది నీకు తెలియాలంటే, అది నువ్వు నమ్మాలంటే చరిత్రలో జరుగుతుంది. ఒకసారి చూడు, జరుగుతుంది ఖచ్చితంగా. ఎప్పుడో యెషయా అన్నాడు కొన్ని పదుల సంవత్సరాల తర్వాత అన్నట్టుగానే అన్యరాజులు ఈ భూభాగం మీదకి వస్తున్నారు, వారి ఇండ్లను లోబరుచుకుంటున్నారు, వారి భూభాగాన్ని బంజరు భూములా తయారు చేస్తున్నారు అన్నట్టుగా అన్నీ జరిగిపోతున్నాయి. అది జరిగిందంటే మొదటి రాక కన్య గర్భవతి యేసు రావడం కూడా జరిగిపోద్ది అన్నమాట. అది జరిగిందో లేదో మనకు తెలిస్తే ఆయన ఎలుతూ అన్నమాట, ఇదిగో త్వరగా వస్తున్నాను అన్నాడు. ఇవన్నీ నిజమైనప్పుడు అది కూడా నిజమవుద్దన్నమాట. జీవితంలో రెండు జరిగిపోతాయండి, మన వద్దనే జరిగిపోతాయి రెండు. ఒకటి యేసుక్రీస్తు రాకడ, రెండు మన చావు. ఇవి వద్దన్న పలకరిస్తున్నాను. ఈ రెండిట్లో ఏదోటి ఖచ్చితంగా జరుగుద్ది, చస్తే చావు, బ్రతుకుంటే యేసుక్రీస్తు రాకడా. ఈ రెండిటి మధ్య చస్తే ఎలాగా చేస్తాను, అందరి మార్గం చెప్పిన పోతాను అనుకుంటే అది తర్వాత విషయం. కానీ క్రీస్తు రాకడు నువ్వు చచ్చినా ఎదుర్కోవాల్సిన సమయం ఒకటి ఉందన్న సంగతి మర్చిపోకు. చనిపోయిన వాళ్ళు కూడా ఆయన వచ్చినప్పుడు ఏమవుతారట? లేపబడతారట. లేపేందుకు ఏం చేయడానికి? సన్మానం చేయడానికి కాదు, మళ్ళా నరకానికి పంపించడానికి. అవన్నీ జరుగుతాయండి. చాలామంది బైబుల్ లేదా దేవుని వాక్యాలు అనగానే ఏదో సమాజానికి నాలుగు మంచి మాటలు నేర్పించడానికి తెలివైన వాళ్ళు రాసిన గ్రంథం వంటిది అంటారు. పాడుకోవడానికి అన్ని వ్యాఖ్యానాలే సమాజంలో. తెలివైన వారు సమాజ శ్రేయస్సు కొరకు రాశారండి, అంతేనండి, అంతకు మించి ఏం లేదండి అంటారు. అదేం కాదండి, ఖచ్చితంగా చరిత్రలో నెరవేరుతున్న గ్రంథం ఒకే ఒక్కటి భూమి మీద ఉంది, అది బైబుల్ గ్రంథం.
ఎలా నెరవేరిందో తెలుసా? అక్కడ అన్నాడు, వారి ఇండ్లన్నీ నాశనం చేయబడితే ఆ భూమి అంతా బీడు భూమిగా మారిపోద్దండి. అక్షరానుసారంగా ఖచ్చితంగా జరిగిందండి. అది చూస్తారా, కనువిప్పు కలుగుద్ది ఒకసారి. 25వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం అండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు 7 బడులు 5వ నెల 7వ దినమున అధిపతియు బబులోను రాజు సేవకుడగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరమును యెరూషలేమందున్న ఇండ్లన్నిటినీ, అండర్లైన్ చేయండి, యెరూషలేమందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారింట్లన్నిటినీ అగ్ని చేత కాల్పించను. కాల్పించను కాదు, దేవుడే జరిగించను. అది కరెక్ట్ వచ్చిన. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎద్దున్న కల్దీల సేనలందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టి పట్టణమందు మిగిలి ఉండిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొని పోయెను. ఖచ్చితంగా యెషయా చెప్పిన ప్రవచనం అనతి కాలంలోనే జరిగిపోతున్నాయి. దేవుడు అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ అన్నదే ఇక్కడ మనకు మరలా నెరవేర్పు కనబడుతుంది. అందుకే యెషయా గ్రంథం రాజుల గ్రంథానికి ముందు ఉండాలి. కానీ యెషయా గ్రంథం ఎక్కడ కనబడుతుంది? ఎక్కడో కీర్తనలు, సామెతలు, ప్రసంగం, అవన్నీ తర్వాత కనబడుతుంటుందండి. అది ప్రవచన గ్రంథం. అక్కడ చెప్పాడు, తర్వాత జరుగుతుంది. కానీ ముందు జరిగింది మనం చదువుతాం, ఏం జరగబోతుందో తర్వాత చదువుతాం. అందుకే మనకేం అర్థం అవుతుంది? అది ముందెడితే బాగుండేదండి యెషయా గ్రంథం. అలానే మీరు మార్చారు కనుక అలాంటి ఏం చేయకండి ప్రయోగాలు. ముందు అది చదవండి, ఆ తర్వాత రాజుల చరిత్ర చదవండి. కరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంటుందండి. యెర్మీయా చదవండి, చెరకెళ్ళిపోయిన తర్వాత బబులోను పరిస్థితులు చదవండి. దానియేలు గ్రంథం చదవండి. ఓషియ తర్వాత ఏం జరుగుందో దాన్ని కనెక్ట్ చేయండి. కరెక్ట్గా అన్ని సెట్ అవుతుంటాయండి. ఇంత ఉందా బైబుల్ అనిపిస్తుంది. ఇదా బైబిల్ అంటే అవునండి, ఖచ్చితంగా రుజువులన్నీ జరిగిపోతున్నాయి బైబిల్లో. మీరు కావాలంటే మరలా ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే అక్షరానుసారంగా ఖచ్చితంగా ఆ నెరవేర్పులు జరిగిపోతున్నాయి. చూడండి, మరలా చూడండి ఒకసారి. దాన్ని ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడుగుగా, ఆయన నివాసులు లేక పట్టణములను పాడగు వరకు, దేశము భక్తిగా బీడగు వరకు, యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయే వరకు దేశములో నిర్జలమైన స్థలములు ఇస్తార మగ వరకు, దేశంలో దూరంగా జనులు తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళ ఇండ్లన్నీ నాశనం అయిపోవాలి, పట్టణం పడగొట్టబడాలి. దేశంలో దూరంగా తీసుకుపోయిన ప్రదేశం ఏముంది? బబులోను ప్రాంతం. బబులోను ప్రాంతం 1007.8 km జెరూసలేం టు ఇరాక్. యెరూసలేము నుండి బాబెలు ప్రాంతానికి దూరం 100,000 కిలోమీటర్ల దూరం మనకు కనబడుతుంటుంది. అప్పటికి భౌగోళికంగా మైళ్ళ దూరంలో లెక్కలేసేవారు. అప్పటికి చాలా దూరం అది. ఇప్పుడంటే ప్రయాణ సౌకర్యంలో బండ్లు, కార్లు ఇవన్నీ వచ్చాయి. కాల నడకతో దాన్ని అంచిన వేసుకుంటే ప్రవచనానుసారం చెప్తున్నాడు, జనులందరూ దూరదేశానికి వెళ్ళిపోవాలి. దూరదేశం అనగానే మనకు అర్థం అవ్వాలి, ఇందుకే ఎవరు వస్తారు, ఎవరు తీసుకెళ్తారు, అక్కడ క్లారిటీ మనకు లేదు. యెషయా ఒకటైతే చెప్పాడు, జనులందరినీ నాశనం చేసి వీళ్ళు నాశనం చేయబడి భూమి బంజరు భూములు అయిపోతుంది, ప్రజలు తీసుకొని పోబడతారు. ఎవరు తీసుకెళ్లారు, ఇది ఎప్పుడు జరిగిందని నువ్వు ఇంట్రెస్ట్తో బైబిల్ చదివినప్పుడు నీకు దొరికేవి 2వ రాజుల గ్రంథం 24-25లో జరుగుతున్న సందర్భం. అప్పుడు జరుగుతున్న సందర్భాన్ని ఒక్కసారి వచ్చింది ఎవరంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఖచ్చితంగా చరిత్రలో ఉన్నాడని ఇప్పటికే మీరు ఇరాక్ చరిత్ర చదివి తిరగేయండి, ఉన్నారండి ఇప్పటికీ.
ఇరాక్ ఇరాన్ ప్రాంతాల్లో తిరిగేస్తే బైబిల్ చరిత్ర అంటే వాటి చుట్టే తిరిగింది. మీకు నమ్మకం లేకపోతే కైసట్ శాసనం అని ఒక శాసనం ఉంటుంది ఇరాక్లో, ఆ శాసనం ఎవరు గుర్చి కూడా చెప్పిందో తెలుసా? ఇదిగో ఇండియాకు వచ్చిన ద్రావిడ గుర్చి కూడా చెప్పేసింది. ఆ శాసనంలో ఇంకేముంటుందో తెలుసా? ఇండియాకు వచ్చిన ఆర్యులు తెగ మొట్టమొదటిసారిగా అక్కడ ఆ ప్రాంతంలో మధ్య ఆసియాకు ఆనుకుని ఉన్న ఆ ప్రాంతం మధ్యధర సముద్రానికి కలుపుకుంటున్న మహానదులు మెసపతోమియా నుండి వచ్చారని ఎప్పటికీ చెబుతుంది. దీన్ని మార్క్ ముల్లరో జాన్ చెబితే రాలేదు. ఇది ఎప్పుడో జరిగింది. జాన్ ఎప్పుడు చెప్పాడు? 1948 చెప్పాడు, 1994 మాట్లాడాడు. చరిత్ర తెలుసు కదా, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంటాయి ఇవన్నీ. జాన్ గారు ఎలా చెప్పారు? ఇంకెవరు, సమాజ సంస్కృత మన విలియం కేరుతో పాటు జరిగించిన ఆయన, ఆయన పేరేం పేరు, రాజా రాజా రామ్మోహన్ రాయ్. ఈయన అలా చెప్పారు, నెహ్రూ గారు ఎలా చెప్పారు, ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, ఏవో చరిత్ర చెప్తారండి. అసలు ద్రావిడులు ఎలా వచ్చారో తెలుసా? హిత్తీయులు అని బైబిల్లో ఒకరు కనబడతారు కదా, హిత్తీయులు. ఆ హిత్తీయులు మొట్టమొదటిసారి ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పలేనండి, కంగారావు కానీ. హైతీలు మొట్టమొదటిసారి ఆఫ్రికాకి వెళ్ళారు. ఆఫ్రికా ఉన్నప్పుడు అప్పటికి భూమి కలిసిపోయి ఉండేది. పెలేగు అన్నవాడు పుట్టేంత వరకు భూమి విభాగింపబడలేదు. అప్పుడు ఆరిన నేల అంతా కలిసి ఉండేది. అందుకే మనిషి ఎంత దూరమైనా నడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడంటే సముద్రాలు కనుక ఇవి రావడం కష్టం. అప్పుడు భూమి కలపబడి ఉండేది. ఒకడు పుట్టేంత వరకు అంత భూమి, ఒకే భూమి, ఆరిన నేల కలిసి ఉండేది. అప్పుడే ఇత్తీలు మరలా ఆఫ్రికా నుండి ద్రావిడులుగా మన ఇండియాకు వచ్చేసారు. ఆ తర్వాత ద్రావిడులను కొట్టడానికి ఆర్యులు వచ్చారు. ఆర్యుల తెగ ఆ మెసపతోమియాకు సంబంధించిన తెగ, అందులో ఉన్న ఆ తెగలలో ఒక తెగ ఇదిగో ఈ నెబుకదనెజర్ అనేవాడు. ఈ నెబుకదనెజర్ అనే రాజు ఏం చేశాడంటే, ప్రపంచానికి తెలుసు ఆయన ఏదో బైబిల్లో కళ్ళగొల్ల కథలు మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో అక్షరానుసారంగా ఎప్పటికీ మనకు కనబడుతుంటాడు. ఎప్పటికీ ఎప్పటికీ ఆయన కనబడుతున్న చరిత్ర బైబిల్లో చెబుతున్నాడు. దేవుడు ఆ రాజుని వాడుకున్నాడు. యెషయా చెప్పిన ప్రవచన నెరవేర్పుకి అతనే కారకుడయ్యాడు. అక్కడ చెబుతున్నాడు యెషయా, వారు వచ్చిన తర్వాత వారి ఇళ్ళన్నింటినీ నాశనం చేస్తారు, దూర ప్రదేశానికి తీసుకెళ్ళిపోతాడు. ఒకసారి మనం మ్యాప్ చూద్దాం. ఒకసారి అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు, అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు మొదటి మ్యాప్ మీ బైబిల్లో. ఒకసారి అందులో యెరూషలేమును గుర్తించండి. మీరు యెరూషలేమును గుర్తించగలిగితే, యెరూషలేము అంటే స్టార్టింగ్ అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు పక్కన అరేబియా ప్రాంతం మనకు కనబడుతుంది, ఆ పైన హెలాతు కనబడుతుంది, ఆ పైన కాదేశు బర్మే అది కనబడుతుంది, హెదోము కనబడుతుంది, ఆ పైకి వెళితే మోయాబు, ఆ పైనే ఏముంది, యెరూషలేము. ఆ యెరూషలేమును మీరు అలా గుర్తుపెట్టుకుంటే, ఆ యెరూషలేము పక్కన హిత్తీయులు కనబడుతున్నారు. హిత్తీయులు కనబడుతున్నారు, హిత్తీయులు వాళ్ళేనండి ద్రావిడులు. ఎప్పుడన్నా సందర్భం వస్తే చెప్తాను మీకు, ఆ హిత్తీయులే ద్రావిడులు. ఆ హిత్తీయులు పక్కనే కర్మేలు కొండ, ఉదయం చెప్పాను ఆ కర్మేలు కొండ ఏం జరిగించారు, ఎవరున్నారు అక్కడ, ఏలే గారు ఉన్నారు. ఆ పక్కన మధ్యధరా సముద్రం ఉంది, చూసారా మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతాలు కనబడుతున్నాయి, అది తూరు. అలా వెళ్ళిపోతే పైకి దమస్కు, ఆ దమస్కు పైన ఆరాము, ఆ పైన హామాతు, ఆ పక్కకు వెళ్తే అసూరు, అసూరు కిందకు వస్తే ఫరాతు, ఆ ఫరాతు కిందకు వస్తే బాబేలు, ఆ బాబేలే ఇరాన్, ఇరాక్. ఆ బాబేలు ప్రాంతం ఇరాక్. ఇక్కడ నుండి వాడు ఇక్కడికి ప్రయాణం చేశాడు, ఇక్కడ నుండి ఇక్కడికి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా వచ్చేసి కదండి దగ్గరగా ఉంటుంది అనేసి. బైబిల్ కనబడుతుందా మీకు మ్యాప్? కనిపించట్లేదా? మీరు షార్ట్ కట్లు ఎక్కువేస్తాం కదా మనం, లాంగ్ జంపులు అయ్యి మనం అనుకుంటాం ఇక్కడ నుండి ఇలా డైరెక్ట్ వచ్చేసి కదండి, ఇరాక్ నుండి బాబేలు, ఇరాక్ నుండి ఇక్కడ నుండి డైరెక్ట్ యెరూషలేము దగ్గర కనబడుతుంది, స్కేల్ ఎట్టు కొలిచేస్తే సరిపోద్ది కదా అనుకుంటామా? కుదరదు, స్కేల్ ఎట్టడానికి అది మహారణ్యం అదంతా. ఈ ఖాళీ కనబడుతున్న ఈ ప్రదేశం అంతా ఏంటో తెలుసా? ఎడారులు, ఇసుక ఎడారులు అంటారు చూసారా,
చాలా పెద్ద ఎడారులు అండి అవన్నీ, ఇప్పటికీ చాలా పెద్ద ఎడారులు అవి. ఎందుకంటే ఎడారిలో డెవలప్మెంట్ అనేది జరగదు, తెలుసు కదా, మామూలు భూములు అంటే జరుగుద్ది. అందుకే ఇలా ప్రయాణం చేయడం ప్రాణాలకు ప్రమాదం గనక ప్రయాణాలు చేస్తే ఎక్కడి నుండి ప్రయాణం చేసేవారు తెలుసా? ఇక్కడ బాబిలోన్లో ప్రయాణం చేస్తే ఇలా బయలుదేరి అసూరు వచ్చేవారు, అసూరు దగ్గర మరలా షెల్టర్ తీసుకుంటే అక్కడి నుండి బయలుదేరి హామాత్ వచ్చేవారు, హామాత్ మీదుగా దమస్క్ వచ్చేవారు, దమస్క్ పై నుండి గలలీయ సముద్రాన్ని కలుసుకునేవారు, గలలీయ సముద్రం మీదుగా యెరూషలేముకు వచ్చేసేవారు. నదీ పరివాహక ప్రాంతం నుండి అనగా యొర్దాను అన్నది అలా వచ్చారండి. ఇదంతా జర్నీ చేసే ప్రదేశం. ఇప్పుడు వీళ్ళ ఊహల ప్రకారం భౌగోళికంగా మనం అక్కడ నిలబడితే యెషయా ప్రవచనం అక్కడే చెబుతున్నాడు, ఉజ్జియా మరణించాడు, దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. ఏం జరగబోతుందంటే వారి ఇండ్లన్నీ నాశనం అయిపోతాయి, వారి ఇండ్లన్నీ ప్రజలందరూ దూర ప్రదేశానికి తీసుకుని పోబడతారు. ఏది ఆ దూర ప్రదేశం అంటే, ఇదిగో ఈ బాబిలు ప్రాంతం అనగా ఇరాక్ వెళ్ళిపోతారు అందరూ అని. యెషయా అన్న అనతి కాలంలోనే నెబుకద్నెజర్ జరిగించేసేటండి దీన్ని, జరిగిపోయింది. అది జరగాలి అంటే జనులందరూ కఠినులుగా తయారవ్వాలి. అప్పటి వరకు నెబుకద్నెజర్ వచ్చేంత వరకు, ఆ సమకాలీన కాలం వరకు యెషయా నువ్వేం చేయాలో తెలుసా? జనుల యొక్క హృదయాల్ని కఠినముగా మార్చే. అందుకే మీరు చూడండి, ఇంచుమించు ఉజ్జియా కాలం తర్వాత మరలా మీకు ఇజ్కియా కొడుకు మనస్సే. అప్పటి వరకు యెషయా ప్రవచనాలు సమకాలికంగానే మనకు కనబడతాయి. ఆ తర్వాత ఓషియా తర్వాతే బబులోను చెర. అప్పటి వరకు ఇదన్నీ జరుగుతూనే ఉంటాయండి. మీరు కావాలంటే మత్తయి సువార్తలో మత్తయి గారి యొక్క స్టేట్మెంట్ మీరు తీసుకున్నప్పుడు ఆయన స్టేట్మెంట్లో ఏం మెన్షన్ చేస్తాడు తెలుసా? పద్నాలుగు తరాలు ఎడగొట్టిన తర్వాత చివరి తరం ఎడగొడుతున్నప్పుడు ప్రజలందరూ బాబేలుకు కొనుబడబడ్డారు. ఆ బాబేలు చెర తర్వాత ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఎక్కడ కనెక్ట్ చేశాడు చూడండి. అంటే మత్తయి గారి ఉద్దేశం కూడా ఏంటంటే మెస్సీయని ఊరకే నమ్మిండని చెప్పట్లేదు ఆయన. ఒకసారి చరిత్ర చూడండి, బైబిల్లో దేవుడు మనకి చరిత్రలో దేవుడు నేర్పించింది మనకు అర్థమవుతుంది. ఆయన చెబుతున్నది ఏంటో తెలుసా? మనిషి నేర్చుకోవలసిన చరిత్ర పాఠం అదే తెలియజేస్తుంది. ఒకసారి చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 14 వచ్చిందండి. బబులోనుకు కొనుగోబడిన తర్వాత 12 వచ్చిన యెరుబ్బాబెలు అది చెబుతూ 15 వచ్చిన ఎలిహీదు హెలియాజరు కనను, హెలియాజరు మత్తానను కనను, మత్తాను యాకోబును కనను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను, శిగురు ఉద్భవించెను. ఎప్పుడు? బబులోను సెర తర్వాత. యెషయా అదే చెబుతున్నాడు. సమాజానికి రక్షకుడు దిక్కెవరయ్యా అని యెషయా ప్రవక్త బాధపడుతున్నప్పుడు దేవుడిస్తున్న ఒక అద్భుతమైన దర్శనం వంటిది. ఇదిగో భవిష్యత్తులో ఈ యావత్తు ప్రజ నీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ ప్రజ అంతా నరకబడుతుంది. ఆ నరకబడిన దాని నుండి ముద్దైన శిగురు ఉద్భవిస్తుంది. నువ్వు అప్పటి వరకు ప్రవచనాలు చెప్పాలి యెషయా, అప్పటి వరకు ప్రవచనాలు చెప్పండి. మళ్ళా రండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, పన్నెండవ చూడండి. యెహోవా దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములు ఇస్తారమగోరుకును అలాగ జరుగును. అక్కడ అలాగ జరుగును అన్నాడు. ఇప్పుడు జరిగిందా లేదా మీరే చెప్పాలి. అలాగ జరుగును అన్నాడు అప్పటికే. ఆ తర్వాత జరిగిందా? జరిగిపోయిందండి. మనం ఎంత లక్కీ ఫెలోస్ అంటే రెండు చరిత్రలు మన ముందున్నాయి. ఏది నిజమో తెలుసుకోవాల్సిన అవకాశం మనకు తప్ప ఆ పూర్వం మనుషులకి లేదు.
అది నిజమా కాదా తెలుసుకోవడానికి, రానుంటున్నది ఏది వాస్తవం మనం గుర్తించడానికి దేవుడు రెండు ఆప్షన్లు మన ముందు పెట్టేశాడు. మన జడ్జిమెంట్ చేసుకోవచ్చు. అదే ప్రవచనం యెషయా కాలానికి మనం సంబంధించిన వారం అయితే అది ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎక్కడ జరగబోతుందో మనం గుర్తించే అవకాశమే లేదన్నమాట. అందుకండి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ కృపాకాలంలో మనం పుట్టాం, మనకున్నంత అవకాశాలు పాత నిబంధన భక్తులకి లేవు. చరిత్రలో దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే మీరు కృపాకాలానికి వచ్చారయ్యా, మీ కృపాకాలం ఏంటో ఆ విలువ మీకు తెలియాలనే దృష్టాంతాలుగా ఈ సంగతులన్నీ దేవుడు మనకు సిద్ధం చేసి ఉంచాడు. చెబుతూ 13వ వచనం ఇంపార్టెంట్ మనకి, ప్రభువా 13 దానిలో 10వ భాగము అదియును నాశనమగును, సింధూర మస్తక వృక్షములు నరకబడిన తర్వాత అది మిగులు ఉండు మొద్దు వలె ఉండెను. ఏమంటున్నాడు చూసారా, దానిలో 10వ భాగం మాత్రం విడువబడును. దేనిలో? కొంచెం మగ్గతకు ఉంది కదా మీకు, ఎక్సర్సైజ్ ఏమని చేయించమంటారా, మగ్గత వదిలిపోద్దాగండి. దానిలో 10వ భాగం విడువబడును. 10వ భాగం దేనిలో? 10వ భాగం మీరు చెప్పండి ఏంటి? దానిలో 10వ భాగం విడవబడును, మస్తాకి వృక్షంలో 10వ భాగం విడవబడును. అవునా? అవునండ. మన కోసమే చెప్పాడు, మీరు చూసి చూడనేరు, వినియు గ్రహించరు. ఏం వింటున్నామో ఏమీ తెలీదు, ఏదో బాగా చెప్తున్నాడండి అబ్బాయి అనుకుంటాం. అందులో 10వ భాగం విడవబడిన అంటే మస్తాకి వృక్షాన్ని వచ్చి కదా చెప్తుంటా. అందులో అంటే జెరూసలేములో ఉన్న ప్రజల్లో 10% శేషం ఉంటుంది. శేషం అంటే తక్కువ భాగం. 90% ప్రజలు చచ్చిపోతారా ఆసియా, 10% మిగులుతారు. ఆ 10% ఉన్న ప్రజలు మిగిలే ఉంటారు. మిగిలిన వారంతా నరకబడతారు, చరక దూర ప్రదేశానికి తీసుకెళ్ళిపోబడతారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, మస్తాకి వృక్షములు అన్నాడు తప్ప మస్తాకి వృక్షము అనలేదు. లు బహువచనం, ఏకవచనం కాదు అది. మస్తాకి వృక్షములు అంటే ప్రజలు వేరుగా కనబడుతున్నారు, వృక్షాలు వేరుగా కనబడుతున్నాయి. వృక్షం అన్నది ఏంటో తెలుసా? నీడకి సూచన, ఆదరణకి సూచన కలిగినది. వృక్షాలంటే ఎవరో తెలుసా? ఇక్కడున్న సందర్భంలో పాలకులైన రాజులు, యూదుల రాజులు. మస్తాకి వృక్షం యొక్క సొగసు ఎలా ఉంటుందో చెప్పన, దానికి గుబురు స్వభావం ఎక్కువ. ప్రపంచంలో అది ఏర్పాటు చేసుకున్నంత స్థలం ఇక ఏ వృక్షం ఏర్పాటు చేసుకోలేదండి. మర్రి వృక్షం కూడా దాని ముందు సరిపోదు. మస్తాకి వృక్షాలు మన మధ్య తక్కువ. పాలస్తీన భూభాగానికి వెళ్ళిపోతే, ఆ మధ్య ఆసియా ప్రాంతాలకు మనం వెళ్ళిపోతే ఈ మస్తాకి వృక్షాలు ఎక్కువ కనబడతాయి. అది గుబురు కట్టిన స్వభావం. ఎంత గుబురు ఉంటుందంటే అది వ్యాపించిన యొక్క స్థలంలో కింద సమాధులు ఏర్పాటు చేసుకునేవారు. సమాధులు మీకు బాగా అర్థం కావాలంటే, సారా గారు చనిపోయిన తర్వాత అబ్రహాం గారు ఎక్కడ కప్పెడతారు? మస్తాకి వృక్షం గారు. శవాలే చెట్ల కింద కప్పెడుతున్నారు అంటే దాని సైజ్ ఎంత ఉంటుందో మీకు అర్థమైపోవాలి. ఇది బస్ స్టాండ్ అంటూ కూడా ఉన్న ఆశ్చర్యపోకూడదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, మస్తాకి వృక్షం కిందే ఒకరోజు అబ్సలోము ప్రయాణం చేస్తున్నప్పుడు పరిగెడతారు కదా గుర్రం మీద, పరిగెడుతూ వెళుతున్నప్పుడు అబ్సలోముకి తల ఎక్కువగా ఉంటుంది, కురులు ఎక్కువ ఉన్నప్పుడు ఈ జుట్టు ఆ మస్తాకి వృక్షానికి తగులుకుని వేలాడుతూ ఉండిపోతాడు, శత్రువు వచ్చి నరికేస్తాడు. అంటే తల గుచ్చుకునేసరికి మరలా విడిపించుకోవడం చాలా కష్టం అవుతుందంటే అది ఎంత గుబురుగా ఉంటుందో మనకు అర్థమైపోవాలి. అర్థమవుతుందా? అంత గుబురు స్వభావం వేళ్ళు తన్నుకుందంటే మిగిలిన ప్రాంతాన్ని అంతా ఆవహించ చేస్తుంది. అలాంటి దానితో యూదుల రాజులను పోల్చుతున్నాడు. యూదులు రాజులు కనుకే మస్తాకి వృక్షములు అన్నాడు. మస్తాకి వృక్షములను నరికేస్తాను, రాజులను నరికేసి మొద్దు నుండిస్తాను. రాజులెవరు? యూదుల రాజులందరినీ దేవుడు తీసేశాడు. మొద్దుండిపోయింది. మొద్దెవరు?
యోధ ప్రజ. వృక్షం కిందుండి బ్రతుకుతున్న కింది భాగం ఎవరంటే ప్రజలంటే యూదులు. 10% ఉండిపోతుంది ఆసియా, గుర్తుపెట్టుకో. ప్రజలందరూ ఇండ్లు పాడైపోతాయి, దూర ప్రాంతానికి ఇరాక్ వెళ్ళిపోతారు. అయితే ఆ రాజులు కూడా దాసులైపోతారు. ఇదంతా జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకో, మొద్దు ఉంటుంది. వేళ్ళుతో సహా లేపేస్తాననలేదు, మొద్దు ఉంటుంది. మొద్దు ఉంది అంటే ఎప్పటికైనా చిగురేస్తుంది. మీకు విషయం చెప్తాను, ఈ విషయం మీకు అర్థమైందో లేదో కానీ నియంతలకు అర్థమైందండి. అది నెపోలియన్, తెలుసు కదా నెపోలియన్. నెపోలియన్ ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తాడు, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి అంటే, దేవుడు ఉన్నాడు అనడానికి ఒకే ఒక్క రుజువు, మనం చంపుతున్న యూదులు అంటాడు. ఎట్లా? వారి గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు ఎల్లకాలం ఆ ప్రజను ఈ భూమి మీద ఉంచుతానన్నాడు. ఎప్పటికీ వారు సజీవంగా మన కళ్ళ ముందు లక్షల మంది చంపుతున్నా ఉన్నారంటే, దేవుడు ఉన్నాడు అనడానికి ఆ శేషమే రుజువు అన్నట్టు. ఇట్లాడు కూడా అదే వ్యాఖ్యానం చేశాడు. ఎందరో నియంతుల పాలకులు యూదుల్ని చంపేయాలనుకున్నారు, ఎప్పటికీ శాసనం మనకి భూమండలం మీద కనబడుతూ ఉంటుంది. మన మోదీ గారు వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ రాజుకి గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటి? అదిగో పూర్వం 16వ శతాబ్దంలో యూదులు మా ఇండియాను దర్శించారు, వారు వాడుకున్న వస్తువులు ఇగో అని చూపిస్తున్నాడు. ఎవరికి? ఇజ్రాయేలీల ప్రధానమంత్రికి. అప్పుడు అడుగుతున్నాడు, యూదులు కూడా మా దేశానికి వచ్చారని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఎర్ర సముద్రం పక్కన నిలబడి మాట్లాడుకున్నారు, చూసారు వీడియో? అది వాట్సాప్లో కూడా వచ్చినాయి. ఎర్ర సముద్రం పక్కన నిలబడి మాట్లాడుకున్నప్పుడు మోడీ గారు అడుగుతున్నారు, ఎక్కడైనా ఇజ్రాయేలీలు పాయలు చేసుకుని వెళ్ళిపోయింది ఎక్కడైనా అంటే, ఇజ్రాయేల్ ప్రధాని చెప్తుండే, ఇదిగో ఈ ప్రాంతమేనండి, దీని నుండి ఆవలకి వెళ్ళిపోయారని. చూసారు బైబిల్ ప్రధానులే డిస్కషన్ చేస్తున్నారు బైబిల్లో జరిగిన సందర్భాల గురించి. నియంతులు ఆశ్చర్యపోయారు బైబిల్లో జరిగిన సందర్భాలు చూస్తున్నప్పుడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు బైబిల్ ఊరకే మన దగ్గరకు వచ్చేసరికి దీని లోతు ఏంటో మనకు అర్థమవట్లేదండి. రాజుల గృహాలలో ఉండేది, రాజుల గృహాలలో ఉండేది. దేవుడు ప్రజలను ప్రేమించి మన చేతుల్లోనికి తీసుకొచ్చాడండి. దగ్గరకు వచ్చేసరికి ఏది దగ్గరకు ఉన్న మనిషికి ఇలువ తెలియదు అన్నట్టు, దూరం అయ్యేంత వరకు ఈ మనిషికి ఇలువ తెలియదు. అదే కదా, ఏది మన దగ్గర ఉన్నంతసేపు మనకు తెలియదు అండి, పోయాకే దాని ఇలువేంటో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అర్థమవుతుంది, నీ ఇండ్లన్నీ నాశనం చేసేస్తారు, దూర ప్రాంతానికి వెళ్ళిపోతారు. మస్తాకి వృక్షములు నరకబడతాయి. యూదుల రాజులందరూ మస్తాకి వృక్షాలతో పోల్చాడు. ఆ గుబురు కలిగిన ఇస్రాయేలీల రాజులు లేదా యూదుల రాజులు నరికేస్తాను నేను, ఎందుకంటే నా పాలనకి వ్యతిరేకమైన పాలన జరిగిస్తున్నారు, నా రాజ్యాంగ స్వభావానికి విరుద్ధమైన స్వభావం ఈ రాజులది. నాకు నిజమైన ఒక రాజు కావాలి, అతడు శాశ్వతమైన రాజు, ఆయన పేరే రాజులకు రాజు. ఎవరైనా యేసుక్రీస్తు. ఆ రాజు రావాలి అంటే ఈ వృక్షాలన్నీ నరకబడాలి. ఈ వృక్షాలన్నీ నరకబడాలి అంటే వారి హృదయాలన్నీ కఠినం చేయాలి. అసియా, నేను శిక్ష విధించడానికి వారికి శిక్ష అర్హులుగా మారాలి అంటే వారి శిక్షకు అర్హులుగా వారి హృదయాలు కఠినం అవ్వాలి. దేవుడు ఎలాంటి తెలుసా? ఊరకే శిక్షించడు, ఈ దగ్గర నేరానికి సంబంధించిన తీవ్రత ఉండాలి ఆయనకి. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, నువ్వు పండు పోయేవన్నాక నరికేస్తాడు. దేవుడు ఏది చేసినా సాక్షులతో సహా చేస్తుంటాడండి, ఏది చేసినా. అదే జరుగుతుంది, మస్తాకి వృక్షముల్ని నరికేస్తాను, శేషం మిగిలిపోతుంది. ఆ శేషం ఎక్కడ మిగిలిందో ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 12వచనం ద్రాక్షతోట వారిని ఉండవలనని కొందరిని ఉండనిచ్చింది, మరియు యెహోవా మందిరమందున్న కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిన వస్తువుల్ని కొందరు వ్యక్తుల్ని తీసుకెళ్ళిపోయారు. వ్యవసాయదారులుగా ఉన్న వారిని కొందరిని ఉండనిచ్చారు. ఎక్కడ?
యెరూషలేము ప్రాంతంలో 10% ఉంటుంది చూడండి, 10% ఉంటుంది. దేవుడే ఉండనిస్తున్నాడు. బబులోన్ రాజు అనుకుంటాడు ఇదంతా నా ప్లానింగ్ అనుకుంటాడు. దేవుడు అనుకుంటాడు పిచ్చోడా ఇదంతా నా ప్లానింగ్ అని. వాడు అనుకుంటాడు ఇదేదో నేనేదో నాకు తెలివితేటలుగా చేస్తున్నాను. కాదండి, దేవుడే జరిగిస్తున్నాడు. బీజేపీ రావాలన్నది కూడా దేవుని సంకల్పం తెలుసా? బీజేపీ రావాలి, ఇందులో ఒరిజినల్ సరుకు ఏంటో తెలిసిపోవాలి, ఒక్కొక్కడు తెప్పల్లా తేలిపోవాలి, ఇందులో నిజమైన భక్తులు ఎవరో అర్థమైపోవాలి. ఒకప్పుడు దాడులు నార్త్లో జరిగాయని చదువుకునే వాళ్ళం, ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతున్నాయి. ఇది దైవేచ్ఛ. మనుషుల హృదయాలు కఠినంగా మారిపోవాలి, శిక్షింపబడాలి, చంపబడాలి, ఇందులో శాసం మిగిలిపోవాలి. ఒరిజినల్ శాసం ఎవరో దేవునికి కావాలి. నిజమైన క్రైస్తవులు ఎప్పుడు సంఖ్య తక్కువగానే ఉంటుందండి. పరలోకానికి వెళ్ళే సంఖ్య ఎప్పుడు తక్కువే. ఆ సంఖ్య దేవునికి రావాలి అంటే ఇదిగో ఇలాంటి అన్యురాజుల పాలన తెర మీదకి రావాలి. అది దేవుడే అవకాశం ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చి జరుగుతున్నాడు ఇవన్నీ. ఇవి జరుగుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, అమ్మో బైబిల్ ఉన్న ప్రతిదీ అక్షరాలతో సహా బైబిల్లో మనకు కనబడుతున్నప్పుడు నిజ స్వరూపం చరిత్రలో మనకు కనబడుతుంది అని. ఇంకొక వచనం చూడండి, అదే వచనం, అదే అధ్యాయం 21 వచనం నుండి, అదే అధ్యాయం 21 వచనం నుండి, రెండో రాజుల గ్రంథం 25:21 వచనం. బబులోను రాజు ఆమాతు దేశమందున్న వారిని చంపించను, ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు సాపారణకు పుట్టిన అహికాము కుమారుడైన యూదావారి సైన్యాధిపతులందరూ వారి జనులందరూ బబులోను రాజు నెతన్య కుమారుడైన ఇస్మాయిలును కూడి రాగా అని చెబుతూ వచ్చి మనకి చివరి మాటలు అంటున్నాడు. అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులు లేచి కల్దీల భయం చేత ఐగుప్తి దేశమునకు పారిపోయేరి. కొందరు ఐగుప్తి దేశానికి వెళ్ళిపోయారు, కొందరు బబులోని సరికి వెళ్ళిపోయారు. మొత్తం ఆ సారాంశం మనకు చెబుతుంది, 10% శేషం ఉండిపోయింది. 10వ భాగం అన్నాడు కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, ఆ 10వ భాగం మనకు కనబడుతుంది. యూదుల చెరకు వెళ్ళకుండా కొంత భాగం విడవబడింది. అదే మొద్దు. ఆ తర్వాత మరలా మనం తిరిగేసుకుంటే అక్కడే అన్నారు, వారు కూడా నాశనం చేయబడతారు అన్నాడు. ఎక్కడ? అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. మరలా వారు చెరకెళ్ళిపోతారు. మరలా 2వ సారి దారి జరిగినప్పుడు పూర్తిగా వారు చెరలోకి వెళ్ళిపోతారు. ఆ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత చెరలో కనబడే మహాభక్తులే చెప్పండి, దానియేలు, తన ముగ్గురు స్నేహితులు. అందులో నుంచి వచ్చిన తర్వాత నాయకత్వం చేసేవారే నెహెమ్యా, ఎజ్రా. ఆ తర్వాత మరలా బయటకు వచ్చిన తర్వాత 100 ఏళ్ల తర్వాత దేవాలయం పునర్నిర్మాణం జరుగుద్ది. 2వసారి ఆ దేవాలయపు పునర్నిర్మాణాన్ని జరిగించింది జరుబ్బాబెలు, ఆయన గవర్నర్. చూసారు అండి, ఇవన్నీ నిజాలైనప్పుడు త్వరగా వస్తానన్న ఆయన ఖచ్చితంగా వస్తాడన్నమాట. మీకు సౌండ్ వినిపిస్తాను చూడండి. పరమగీతాలు చదువుతున్నప్పుడు వరిని కొరకు వధువు ఎప్పుడొస్తావయ్యా అని ఆ గ్రంథం ముగిసిపోతుందండి పరమగీతాలు. ఎప్పుడొస్తావు నీవు, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. 10,000 మంది పురుషుల్లో నువ్వు గొప్పవాడు అని పోలికగా మాట్లాడుకుని రంభ సంబరంగా తన ఊహల్లో తేలుతున్న ఆమె వరిని కొరకు ఎంతో వర్ణించి మాట్లాడుతుంటుంది. తనకు ఒక ఆన్సర్ దొరకదు ఎప్పుడొస్తావు అని. అక్కడ ఆగిపోయిన సౌండ్ మరలా ఎక్కడ వినబడుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో, ఇదిగో త్వరగా వస్తున్నాను అంటాడు.
అక్కడెక్కడో మనకు కనబడుతుందండి ఎప్పుడు వస్తావు అని. అక్కడ అన్నదెవరు, ఆ కన్య ఎవరు, ఆ స్త్రీ ఎవరు? సంఘం. సంఘం అడుగుతుంది అప్పటి నుండి ఎప్పుడు వస్తావని. వస్తానన్న సమాధానం ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఎన్నో ఉంటాయండి బైబిల్లో, ఎన్నో మనం చదువుతున్నప్పుడు ఇవన్నీ ఏంటి తండ్రి అన్నప్పుడు నీవు నా మీద నమ్మకం పెంచుకోవడానికే. నమ్మిన వాడికే కదండి పరలోకం, నమ్మని వాడికి ఇస్తాడా చెప్పండి? నమ్మకం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అస్సలు జరగదట, అసంభవం అన్నాడు దాన్ని. నమ్మకం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట, మరి నేను నమ్మాలి అంటే ఒకే ఒక్క ఆధారం బైబుల్. అది ఎంత ఖచ్చితమైందో నువ్వు నమ్మాలి అంటే. ఇవన్నీ తిరిగి వస్తున్నప్పుడు నమ్మకపోతే ఏం చేయగలని చెప్పండి? మోకరించడం తప్ప. చరిత్రలు ఇవన్నీ నిజాలు, పచ్చి నిజాలు జరిగిపోతున్నాయండి. అన్నట్టుగానే నెబుకదనెజరు వచ్చాడు, పదో భాగాన్ని విడిచాడు, మస్తాకి వృక్షములు, సింధూర మస్తాకి వృక్షములు అనగా యూదుల రాజులను నరికేశాడు. ముద్దు మిగిలిపోయింది యూదులు, ఆ 10% జనాంగం నుండి మరలా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ మిగిలిన యూదుల నుండి సిగురు బయటకు వస్తుంది. ఆ యూదుల చెరలో మిగిలిన వ్యక్తులే తండ్రి గాని తండ్రి యేసుక్రీస్తుకి. ఎవరు ఆయన పేరు? యోసేపు. తల్లి శారీరకంగా మరియా. ఆ చెర నుండి వచ్చిన వారి వంశం వృక్షం నుండే వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. వాళ్ళేనండి ముద్దు, ఆ యూదులే. ఆ యూదుల నుండి సిగురు ఉద్భవించింది. ఎవరు సిగురు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని మనం అనేసే కన్నా అధికారికంగా కొన్ని రెఫరెన్స్ చూద్దాం, ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును, దాని వేరుల నుండి అంగురము ఎదిగి ఫలించును. ఏది ఆ మొద్దు అంటే విడవబడిన యూదులు. విడవబడిన యూదులను మొద్దుతో పోలిస్తే దాని నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. అతని మీద నిలుచును, అతని మీద నిలుచును. పైన సిగురు అన్నాడు, అంకురం అన్నాడు, కిందకు వచ్చేసరికి అతను అంటున్నాడు. అంటే సిగురే అతను అన్నమాట, అతనే అంకురం అన్నమాట. అంకురం, అంకురం ఈక్వల్ టు సిగురు, సిగురు ఈక్వల్ టు అతను. ఎవరు అతగాడు? ఎవరు అతగాడు? 10,000 మందుల్లో సుందరుడు, ప్రత్యేకింపబడినవాడు, వర్ణించడానికే అందనివాడు. నా దివ్య సుందరుడు అంటది పరమగీతాల యొక్క సారాంశంలో ఉన్న సంఘం, ఆయనే యేసుక్రీస్తు. ఈ రిఫరెన్స్ మనకు బాగా అర్థం కావాలంటే అదే 10వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూడండి. 33వ వచనం నుండి చూడండి. ప్రభువును సైన్యములకు అధిపతి యగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిగులు ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుపు కత్తితో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. అర్థమైనట్టు ఉంది, ఏం అర్థం అవ్వలేదు. అవునా కదా? అవును. ఇప్పుడు చెబుతాను చూడండి. చూడుడి ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా భీకరము గల కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. మిక్కిలి ఎత్తుగల చెట్లు రాజుల పాలన వ్యవస్థ. ఆ వృక్షాలు అనగా అవి ఇస్రాయేలు రాజులకు సూచనగా వర్తిస్తే, యూదుల రాజులకు సూచనగా వర్తిస్తాయి. ఆ వృక్షాలన్నీ విస్తారమైన సొగసు కలిగిన రాజరికపు వ్యవస్థని దేవుడు నరికేస్తా అన్నాడు. మీరు కావాలంటే చదవండి 21 రాజుల పాలన, ఇస్రాయేలు రాజుల పాలనగా ముగిసిపోతుంది. 21 రాజుల పాలన, ఇస్రాయేలు రాజుల పాలన ముగిసిపోయింది. ఎందుకు దేవుడు ముగించేశాడంటే ఈ రాజుల పాలన వీళ్ళకి ఎలాగ బుద్ధి రాలేదు, ఇక అన్ని రాజుల పాలన కిందకి ఏమైనా తోసేస్తే
నా దేవుడు అన్న సంగతి వీడికి అర్థమైతే అప్పుడు నా వైపు చూస్తారు, అప్పటి వరకు వీరిని తీసుకెళ్ళి చెరక పడేసేస్తాడు. అయితే అన్యురాజులను కూడా ఏమని పోల్చాడో తెలుసు, ఇక్కడ అడవి వృక్షాలు అన్నాడు, వారిని కూడా నరికేస్తా అన్నాడు. చూడండి అది 34 వచనం, ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టువేను, లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. ఎత్తుగాడి ఒకడు, ఆ లెబానోను పర్వతానికి సంబంధించిన ఒకడు ఎవడో తెలియాలంటే ఇప్పుడు సమయం మనకు సరిపోదు. ఆ ఒకడు వేరొకడు. మీరు మత్తయి సువార్త తరగతులు జరుగుతున్నాయి కదా, వీలైతే అవి వినండి, ఇవన్నీ మీకు క్లియర్ అవుతుంటాయి. అడవి పొదలను, అడవి పొదలు అంటే అన్యులకు చూచిన, అన్యులకు చూసిన ఇశ్రాయేలుని దేంతో పోల్చాడు, దేంతో పోల్చాడు, ద్రాక్షవల్లితో పోల్చాడు, ద్రాక్ష చెట్టులతో పోల్చాడు, సింధూర మర్షక వృక్షాలతో పోల్చాడు, అన్యజనుల యొక్క పాలల్ని అడవి పొదలతో పోల్చాడు, వాళ్ళను కూడా నరికేస్తా అన్నాడు. ఆ వాళ్ళని నరికేసిన తర్వాత 11 మొదటి వచనంలో జరుగుతుంది చెబుతున్నాడు, అదే మొద్దు నుండి సిగురు పుట్టును. మీరు చదవండి కావాలంటే, మహాసామ్రాజ్యాలు 4 దేవుడు నరికేశాడు. బాబులోనైన సామ్రాజ్యం, మెడో ఫెర్షియన్స్ కింగ్డమ్, మాదియాల పారసికులు, గ్రీకులు, రోమీలు, వీళ్ళందరినీ దేవుడు నరికేశాడు. ఆ తర్వాత దానియేలు ప్రవచనాలు అన్నట్టుగా ఆ మహాసామ్రాజ్యాలన్నీ కుప్పకూలిపోతాయి, సేతు సహాయం లేకుండా వస్తున్న ఆ రాయే యెషయా చెబుతున్న చిగురు, యెషయా చెబుతున్న అంకురం. అదే ఆ అడవి పొదలన్నింటినీ దేవుడు నరికేస్తాడు, అప్పుడు చిగురు వదిలేస్తుంది, అతడు దేవుని మహా ఆత్మ చేత ఎదుగుతాడన్నాడు. నిజంగానే యేసుక్రీస్తు అలా ఎదిగాడండి. ఆత్మ కార్యాలు బాహట్యంగా అన్నీ కనబడుతుంటాయి మనకి. ఆయన పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం తండ్రి చుట్టూ, తల్లి చుట్టూ అలుపుకున్నట్టు మనకు కనబడుతుంది. ఆయన ఎదుగుతున్నప్పుడు ఆత్మ ఆవేశంతో ఎదుగుతున్నట్టు కనబడుతుంటుంది. ఆయన అరణ్యానికి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మ చేత కొనుపబడ్డాడు అని తెలుస్తుంది. ప్రతి విషయాల్లో పరిశుద్ధాత్మలతో పెనవేసుకుని ఎదిగిన ఆ వృక్షం, ఆ మొగ్గ, ఆ లేత వృక్షం యేసుక్రీస్తు అయిపోయాడు. ఇది జరుగుద్ది యెషయా. ఎప్పుడు జరుగుద్దో తెలుసా? ఉజ్జియా చచ్చిపోడు కదా, ఉజ్జియా చచ్చిపోవటం దర్శనం చూస్తున్నావు, సింహాసనం మీద కూర్చున్నాను, నా బాధ ఏంటో నీకు తెలియాలి యెషయా, ఎంతోమంది నమ్ముతున్నాను, నమ్మకంగా కొన్ని రోజులు ఉంటున్నారు, మరల ఈ లోకంలో కలిసిపోతున్నారు, నమ్మకంగా కొన్ని రోజులు ఉంటున్నారు, నా మీదకే తిరగబడుతున్నారు, ఇక ఈ ప్రజలను నేను నమ్మను, నేను నమ్మిన నా కుమారుణ్ణే ఈ భూమి మీదకి పంపుతాను యెషయా, దానికి ముందు నువ్వు ఒక పని చేయాలి, ఈ జనుల హృదయాలను కఠినం చేసి. అది ఎప్పటి వరకు చేయాలి తండ్రి అంటే, నీకు చెబుతున్నాను చూసిన ఒకడు వస్తాడు, వీళ్ళన్నీ పట్టుకెళ్ళిపోతాడు, వీళ్ళున్న భూభాగం నుండి చెరగా ఆ ప్రాంతాలకు తీసుకెళ్ళిపోతాడు, అప్పటి వరకు మీ ద్వారా ఈ ప్రవచనాలు జరగాలి, మీరు చేయాల్సిన పని ఇదే అన్నాడు. అందుకే మీరు మేక గ్రంథం కానీ జకరియ గ్రంథం కానీ ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు మీరు పోతారు, చెరకపోతారు, మీరు నాశనమైపోతారు, మీ రాజ్యం అంతా కుప్పకూలిపోద్దని ఆ గ్రంథాలన్నీ మనకు అదే కనబడుతుంటుంది. ఎందుకంటే దేవుడు ఆ పనే వారికి అప్పగించాడు. అలా నెబుకొద్నెజరు వచ్చేంత వరకు ప్రవచనాలు చెబుతూనే ఉన్నారు. అన్నదన్నట్టుగా జరిగిపోయింది, 10% జనం మిగిలిపోయారు. ఆ 10% ఉన్న ఒక వ్యక్తి దానియేలు. మరలా దానియేలుతో జ్ఞాపకం చేస్తున్నాడు, చిగురు రాబోతుంది, ఈసారి చిగురు కాదు, అది సేతు సహాయం లేని రాయి అన్నట్టు. అదంతా జరిగిపోయిందండి యెషయా. 6 జరిగిందా, జరగాల, ఇంకా జరిగిపోయింది. చరిత్రలో దేవుడు మనిషికి నేర్పిన పాఠం యెషయా గ్రంథం 6 చరిత్రలో దేవుడు నేర్పిన పాఠం. యేసుక్రీస్తు వచ్చాడా అంటే ఇంతకన్నా రుజువేం కావాలండి. వచ్చేసాడండి ఆయన, వచ్చేసాడు ఆయన. మొదటి 100 ఆయన బ్రతికిన జీవితం మనకు ఎప్పటికీ ఎరుసలేము నడి వీధుల్లో మనకు కనబడుతుంది. నమ్మకపోతే ఒకసారి చూడు అక్కడికి వెళ్ళి. ఆయన మరణించి తిరిగి లేచిన ఖాళీ సమాధి కూడా ఇప్పటికీ మనకు కనబడుతుంటుంది. ఇప్పటికీ ఆయన చేసిన అద్భుత కార్యాలు కలిగిన ఆ ప్రదేశాలు ఇప్పటికే మన పలకరిస్తున్నాయి. ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు, ఆ కొండ ఇప్పటికీ మనకు కనబడుతుంది. ఏ నమ్ము చెప్పు, యేసుక్రీస్తుని నమ్మకంగా ఉండడానికి నీకు అడ్డొచ్చేది ఏంటి చెప్పు. చరిత్రలో ఇంతకన్నా ఏ రుజువులు కావాలి నీకు? బైబిల్ అంత యథార్థంగా ఘోషిస్తున్నప్పుడు, ఆ శిగురు వచ్చిందని దేవుడు ఇన్ని నిజాలు బాహాటంగా పరిచయం చేస్తున్నప్పుడు, నమ్మకపోవడానికి మనకి ఏం అడ్డొస్తుందండి?
ఏమడ్డొస్తుందో చెప్పండి. మన అహం తప్ప, మన గర్వం తప్ప, మన జీవిత పనిబాట్లు తప్ప ఏదండి? దేవుణ్ణి వదిలేస్తున్నాం. చరిత్రలో దేవుడు నేర్పిన ఈ పాఠం. ఇంకొక వచనం చూడండి, ఇంకొక వచనం ఈ అధ్యాయం ముగించేద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం క్షమించండి 5వ అధ్యాయం 5వ వచనం. యాడకము ఇదిగో దావీదుకు సిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథముని ఇప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. మరియు సింహాసమునకును ఆ 4 జీవులకు పెద్దలకును మధ్యము వధింపబడినట్టున్న గొర్రెపిల్ల చూసి ఉంటేనే ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనును. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలు పడి, ఇక్కడికి వచ్చేసరికి గొర్రెపిల్ల పోలిక మనకు కనబడుతుంది. మనకు కావాల్సింది సిగురు అనే పదం. ఎలాగ వచ్చాం కనుక టచ్ చేసి వెళ్ళిపోదాం. గొర్రెపిల్ల, గొర్రెపిల్ల ఆ గ్రంథాలు ఎప్పుడు దాన్ని బయటకు తీసుకొస్తుంది. గొర్రెపిల్లతో ఎందుకు పోలిసాడంటే ఈ ప్రపంచానికి త్యాగానికి సంబంధించిన చూసిన గొర్రెపిల్ల. ఎలాగ సందర్భం వచ్చింది కనుక మీకు ఒక మంచి మాట చెబుతాను. ఒకరోజు ఇసాకును బలివ్వడానికి అబ్రహాము గారు కొడుకుని తీసుకెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఇసాకుకు ఒక క్వశ్చన్ వస్తుంది, తండ్రి కట్లు ఉన్నాయి, పర్వతం ఉంది, బలిపీఠం ఉంది, వధించడానికి గొర్రెపిల్ల లేదు తండ్రి అని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అబ్రహాము దగ్గర లేదు. గొర్రెపిల్ల లేదు తండ్రి అని 100 సంవత్సరాల క్రితం ప్రశ్న మిగిలిపోయింది. 100 సంవత్సరాల క్రితం గొర్రెపిల్ల ఇదే అని ఎవరు చెప్పారు తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ సాగడిగిన క్వశ్చన్కి సమాధానం ఎక్కడ ఉంది? బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. అక్కడ అడిగిన గొర్రెపిల్ల మరలా ఇక్కడ కనబడుతుందండి. అదే చెబుతున్నాడు ప్రకటన గ్రంథంలో యోహాను కూడా. ఆయన చెబుతున్నది కూడా అదే, ఇదిగో ఆయన గొర్రెపిల్ల, ఆయన యోగ్యుడు, మరువగలిగిన వాడు, దేవుని పక్షాన వచ్చిన సిగురు. ఆ సిగురే దావీదు సిగురు అంటాడు మనకి అపొస్తల గారి. ఆ పెద్దలలో ఒకడు యాడవకము ఇదిగో దావీదుకు సిగురైన యూదా గోత్రపు సింహము. ఏమంటున్నాడు? దావీదుకు సిగురైన యూదా గోత్రపు సింహము. సిగురు అంటే సిగురు అనుకోకు, అది దగ్గరికి వెళితే సీరేసే సింహం కూడా అని చెప్పాడు. ఇది బాలకృష్ణ డైలాగ్ అనుకోకండి, ఇది యేసుక్రీస్తుది. ఆయన చెప్పినది ఆయన సింహం స్వప్నం, ఆయన నిజంగా పాపం చేసే వారికి. ఆయన పోలుగు కూడా రాజ్యాన్ని గురించి విచిత్రంగానే ఉంటుందండి. ఆయన ఏమన్నాడు తెలుసా? దానియేలు యొక్క కొలమానంలో మాట్లాడుకుంటే అది సర్వభూతలమంతా పెద్ద రాయిగా మారిపోద్ది అన్నాడు. దానికి ఒకడు ఎదురొచ్చినా, ఒకడు దానికి ఎదురెళ్ళినా, అది ఎదురెళ్ళినా ఒకడు దానికి ఎదురొచ్చినా ఏమవుతుంది అన్నాడు? సర్వనాశనం అయిపోతుంది. దీన్నే కాపీ కొట్టాడు బాలయ్య. ఒకడు నాకు ఎదురొచ్చినా, ఇంకొకడు నేను ఎదురెళ్ళినా, అది దేవుడిదండి డైలాగ్ అది. దానికి ఒకడు ఎదురెళ్ళకూడదు, ఒకడు దానికి ఎదురు రాకూడదు. వస్తే ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. దాన్ని స్వీకరించడానికి నీడ కిందకి రావాలి తప్ప లేదంటే చచ్చిపోతా అన్నట్టు. యెషయా చెప్పిన చిగురు ఖచ్చితమైన రుజువులు యేసుక్రీస్తు. ఒకవేళ మీకు ప్రకటన గ్రంథం మాకు ద్రోవపత్రంగా అనిపించడం లేదు అంటే అపోస్తులు యొక్క స్టేట్మెంట్ మరొకటి చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేల్ కొరకు రక్షకుడు యేసును పుట్టించను. 22
తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పను. అతను గురించి సాక్ష్యమిచ్చను, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు వారికి రక్షకుడు యేసును పుట్టించను. ఆ పుట్టిన వ్యక్తి యూదా గోత్రపు సింహం, దావీదుకు శిగురు, అంకురం. ఎవరు? కన్యక గర్భాన పుట్టిన కుమారుడు ఆయనే యేసు. క్రీస్తు తర్వాత అవుతాడండి, ముందు యేసు, ఆయనే రక్షకుడు. మరొక రిఫరెన్స్ వద్దాం, ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక ఏ సందర్భాన్ని ముగించుకుందాం? ఏ సందర్భం? ఆరాజ్యం ముగించుకుందాం. కంగారు పడకండి, వదిలేస్తానులే. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వచనం. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజన నేలుటకు లేచి ఓడవచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణించదురు. చూసారు, అన్నట్టుగానే అన్ని సరి అయిన కొలమానంలో మనకు కనబడుతుందండి. అయితే ఒక పదం మనం గుర్తు చేసుకోవాలి, మొద్దు చెడిపోయిన స్వభావానికి చూసిన దాన్ని ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధమైన చిగురు అన్నాడు. ఏంటంట? పరిశుద్ధమైన శిగురు. ఆ శిగురు మలినమైన శిగురు కాదు, అది పరిశుద్ధమైన శిగురు. శిగురు పరిశుద్ధ లక్షణాలు కలిగినది. నిజంగా యేసుక్రీస్తులో పరిశుద్ధత ఉందా? ఉందండి. యేసుక్రీస్తులో పరిశుద్ధత ఉంది. ఆయన పోలికే అక్కడ నుండి ఇప్పటి వరకు ఆయనలో పరిశుద్ధత అనేది మరలా తండ్రి అయిన స్వభావాన్ని ఈయనే భూమి మీద మనకు కనుబరుస్తాడు. చూద్దాం, మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని, ఆయన యందు పాపము ఏమీ లేదు. పరిశుద్ధమైన చిగురు, పరిశుద్ధమైన చిగురు. చెడిపోయిన మొద్దు నుండి పవిత్రమైన చిగురు ఉద్భవిస్తుంది, అది పరిశుద్ధమైనది. ఎవరు ఆ పరిశుద్ధమైనదని మీరు ఈ కొలమాన ఎవరికి తగిలించినా ఇక ఎవరిలో పరిశుద్ధత లేదండి. సౌలుకు తగిలించండి, సరిపోదు. దావీదుకి తగిలించండి, సరిపోదు. సొలొమోనుకి తగిలించండి, సరిపోదు. యూదో రాజుల్లో అందరినీ చూడండి, సరిపోదండి. ఆ తర్వాత మొదటి సెంచురీ దగ్గర నుండి రోమీలకి వత్తాస పలుకుతున్న యూదుల్ని చూడండి, ఎవరికి సరిపోదు. యూదుల గవర్నర్స్ని చూడండి, సరిపోదు. ఒకే ఒక్కడు ఈ భూమండలం మీద అప్పటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధమైన శిగురు యేసుక్రీస్తు. ఆయనే దానికి అర్హుడు. ఆ పదానికి సరిగ్గా ప్రవచనం ప్రకారం ఈ చరిత్రలో నెరవేర్చిన యోధుడు, దేవుని కుమారుడు ఆయనే. ఓకే, ఒక్కసారి ఆ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ఆయన పరిశుద్ధుడు అనడానికి మీరు ఒక రెఫరెన్స్ కూడా రాసుకోండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. దానిలో 10వ భాగం మాత్రం విడువబడినను, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగులు ఇండు మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన శిగురు పుట్టెను. ఈ 6వ అధ్యాయం చరిత్రలో జరిగిపోయింది. ఇక జరగాల్సినవి ఏమీ లేవు, ఇక ఉన్నది ఒకటే, నమ్మాల్సినది. చరిత్రలో దేవుడు నేర్పిన పాఠం ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయం. 7వ అధ్యాయంకి వెళ్ళే ముందు ఒక చిన్న దృశ్యం ఏమైనా ఉందా? లేదు. ఒక సాంగ్ వేయండి, తర్వాత మరలా కలుసుకుందాం. మీ ముఖాలు ఏకారంగా కనబడతాయి నాకు తెలుసు. గంట అది 6వ అధ్యాయం
ఇప్పుడు మరలా 7 అధ్యాయం మనం స్టార్ట్ చేస్తే మరలా 3 గంటలు మనకు కావాలి. సాయంత్రం బేరా రామచంద్రపురంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ డే నేను అయింది, ఈరోజు లాస్ట్ డే. కనుక మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని నా పరిస్థితిని నేను అర్థం చేసుకుని అన్న ఇచ్చిన సజెషన్ను బట్టి ఇదే పాఠం మరల పార్ట్ 2 ఇదే ప్రాంతంలో మరికొన్ని రోజుల్లో ఇక్కడే 7 అధ్యాయం మనం ధ్యానిద్దాం. ఓకేనా? మీరు కూడా కొంచెం అలసిపోయినారు కదా, ఎందుకంటే చెప్పేయచ్చు కానీ పై పై చెప్పడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని మెప్పించేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రతి పదాన్ని విడగొడితేనే దాని యొక్క లోతు మనకు అర్థమవుతుంది. మీకు ఉజ్జయిని గురించి చెప్పిన తర్వాత యోతాము గురించి ఆహాజు కోసం చెప్పాలంటే 4 లైన్లు చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. 7 అధ్యాయం 14 వచనం మరీ జీవించి ముగించవచ్చు. ఇదేం బిజినెస్ కాదు కదా అలా ముగించుకుని వెళ్ళిపోవడానికి. దేవుని మాటలేదు. అందుకే వీలైతే మరలా దేవుడు మనకు సమయాన్ని త్వరలోనే మనకు ఇస్తాడు. మరలా ఇక్కడ సెమినార్ పెడదాం, 2 సర్మన్ నేర్చుకుందాం. డబ్బుల కోసం ఆలోచించకండి, నా శాలరీలో ఇస్తా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉందని మా తండ్రి, మీరిచ్చిన సమయంలో మీరిచ్చిన గ్రంథంలో ప్రతి మాటను మేము తిరగేస్తుండ్రు తండ్రి. మా వయసే మాకు సరిపోదేమో అనిపిస్తుంది. మీరు ఇచ్చిన ఆయుష్లో మాకు అందని ఎన్నో మాటలు మీరు గ్రంథం చేసి ఉంచారు తండ్రి. ఇవన్నీ మేము ఎప్పుడు అర్థం చేసుకుంటామో మాకే తెలియదు. మనముని జ్ఞాపకం చేసుకుంటా తండ్రి. మీ చిత్తమైతే మరొక సమయాన్ని మాకు అనుగ్రహించండి. 7 అధ్యాయాన్ని మేము ధ్యానించడానికి మీ కుమారుని యొక్క రాక ఈ భూమి మీద అంత ఖచ్చితంగా జరిగిందో మరలా మేము తెలుసుకోవడానికి మీ చిత్తమైతే మాకు అనుకూలమైన సమయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో మీ పరసంబంధమైన ప్రతి దీవెని వారికి అనుగ్రహించండి. వారి వారి కుటుంబాలు వారి వారి ప్రాంతాలలో అనేక మందిని వెలిగించే కుటుంబాలుగా వారిని నిలబెట్టడం తండ్రి. ఈ సభను జరిగించిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమారు గారిని, తన యొక్క భార్యను, తన పిల్లలను, ఈ ప్రాంతానికి ఒక మెండైన స్థానాన్ని కలిగిన కుటుంబంగా మీకు అనుసంధానంలో ఉందని మేము నమ్ముచున్నాం తండ్రి. ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి దీవెను అనుగ్రహించండి. అనేక కుటుంబాలకు దిక్చూసిగా నిలబెట్టండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని మరొకసారి మీరు పలకరించండి. మా పరిశుద్ధమైన జీవితాల్లో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మా జీవితాన్ని పవిత్రత చేసి భద్రపరచండి తండ్రి. స్థానికంగా ఉన్న జయప్రకాశ గారిని, పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి. సాటి సహోదరుడైన మిగిలిన సహోదరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీళ్ళందరి సహవాసంలో మీ పని ఎంత ఉన్నతంగా జరుగుతుందో మీకు తెలుసు తండ్రి. మంచి మనసుతో ప్రేమ కలిగి సత్యం సాటాలన్న మనసు కుతూహలం కలిగిన వారిగా ఈ ప్రాంతాలకు వీరే నాయకులుగా మీరు ఎన్నిక చేసుకున్నారన్న సంగతి వారు గుర్తిరిగి మీ కొరకు ఇంకనూ ఉన్నతంగా చేయడానికి బలంగా వారిని వాడుకుండా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరలా మీ చిత్తమైతే ఈ ప్రాంతాలకి మమ్మల్ని తోలుకుని రండి తండ్రి. తిరిగి వెలుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మరలా రాత్రి వేళ సభలో మీ కుమారుని గురించి మేము మాట్లాడుచుండగా కావలసిన జ్ఞానాన్ని, వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. కొందరినైనా రక్షించే పాత్రకు తగినట్టుగా మేము మాట్లాడగడానికి మమ్మల్ని వాడుకుంటారని ఆశిస్తున్నాం. పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే మీ పని కొరకు కష్టపడుతున్నారో వారందరి జీవితాలలో మీరున్నారన్న ధైర్యాన్ని వారికి నింపండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించి మంచి మనసును మాకు అనుగ్రహించండి. స్థానిక సంఘాలను దీవించండి తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవించు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్యున్న సహవాసం, ఆదరణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించబడిన కాక. ఆమేన్. అందరికీ వందనాలు.